ఆవిషంలో బాలయ్యను అగ్ర రాజ్యాధి నేత డొనాల్డ్ ట్రంప్ ను ఎవరు కాపీ కొట్టలేరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ బాలకృష్ణకు డొనాల్డ్ ట్రంప్ కు పోలిక ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? వివరాల్లోకి వెళితే అమెరికా అధ్యక్షుడు తన కుటుంబంతో కలిసి 2 రోజుల భారత పర్యటన నిమిత్తం మన దేశానికి విచ్చేశారు. ఆయనకు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొదటగా మన ప్రధాని ట్రంప్ దంపతులను గాంధీజీకి సంబంధించిన సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ ట్రంప్ గాంధీజీ పనిచేసిన రాట్నంపై నూలు వడికారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమంతో పాటు భారత పర్యటనకు సంబంధించిన విషయాలను సందర్శకుల డైరీలో పొందుపరిచిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత ట్రంప్ తన కుటుంబంతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకాలను ట్రంప్ సంతకం చేశారు. ఈ రెండు చోట్ల ట్రంప్ సంతకం చూసి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎవరు ఆయన సంతకాన్ని కాపీ కొట్టలేనంతగా చిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ట్రంప్ సంతకాన్ని కొంతమంది తెలుగు వాళ్ళు బాలకృష్ణ సంతకంతో పోలుస్తున్నారు. అంతేకాదు ట్రంప్ సంతకం ఉన్న ఫోటోతో బాలయ్య సంతకం ఉన్న ఫోటోను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు సంతకాలను ప్రపంచంలో ఎవరు కాపీ కొట్టలేరు అంటూ వాళ్ళిద్దరు సంతకాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి భారత పర్యటనకు వచ్చిన ట్రంప్ సంతకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ పర్యటన సందర్భంగా అగ్ర రాజ్యాధి నేత ట్రంప్ బాలీవుడ్ సినిమాలతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను మెచ్చుకున్నారు. ముఖ్యంగా షారూఖ్ ఖాన్ నటించిన దిల్వాలే దుల్హనియా లేజాయంగే మూవీని మెచ్చుకోవడం విశేషం.